మేడం దగ్గరికి వెళ్దామా ఏమంటుందో నిపుణ కరెంట్ లేని కర్ణాటక కర్పూరీ ఇక్కడ ఇదేదిరా నాయనా ఆయన తెలంగాణల పరిస్థితి ఏంది మరి తెలంగాణలో కరెంటు పోయింది మరి మా పరిస్థితి ఏంది ఎవరికి చెప్పాలి నిన్న మా ఎమ్మెల్యేనే అన్నది కదా ఎమ్మెల్యే గారే అన్నారు కదా నిన్న ఏమని చెప్పిందామే కరెంట్ మాకే కరెంట్ లేదు ఏం చేయాలని అర్థమవుతలేదు అని చెప్పేసి బాధ్యతతో మాట్లాడిన పరిస్థితి ఇది కదా పరిస్థితి తెలంగాణలో మరి దానికి ఏం చెప్తా సమాధానం చెప్పారు దానికి కూడా రాయి ఎమ్మెల్యేనే అన్నది నాకే దిక్కు లేదు పరిస్థితి లేదని చెప్పేసి మేము ఎవరు చెప్పుకోవాలని అంటున్నాం ఆమె బెంగళూరు నుండి దాటేసాము ఇగో ఇదంతా మొత్తం ఇదంతా ఈ కార్యక్రమం అంతా ఇట్లే ఉన్నది ఆరు పీజీ కోర్సుల్లో ఏదైనా చేరొచ్చు అని చెప్పేసి డిగ్రీకి సంబంధించి ఓ డీజే బీజేపీ మనసు మాట ఇదని చెప్పేసి ఇగో ఇదంతా ఉట్టిదే అంత కథ అంతా సూపర్ న్యూమరీ కోటాలో పీహెచ్డీ సీట్ల పెంపు ప్రవేశ నిబంధనల సవరణ యూజీసీ చైర్మన్ వెల్లడి అంట పోటీ పరీక్షలకు ఉర్దూల శిక్షణ మెటీరియల్ సిద్ధం చేయండి మహావ్యాలి అంతా ఏందో అంత ఎంత కనీసం పబ్లిక్ ఉపయోగపడేది ఏదైనా వార్త అంటే ఏది కాదు ముందే వచ్చిన నైరుతి అండమాన్లోకి ప్రవేశించిన ఋతుపవనం ఇగో ఇది పెద్ద వార్త ఇక నేను లేదు రైళ్ళలో వృద్ధులకు రాయితీ కట్ వృద్ధులకు వా రాయితీ కట్టంటను బాగానే ఉన్నది వృద్ధులకు పింఛన్లు లేవురా ఆయన మూడున్నర ఏంలా భార్యకుంటే భర్తకు భర్తకుంటే కూడా ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పేసి చెప్పినాము అది కూడా లేదు ట్రాన్స్ఫర్ చేయలే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామా మనం ఇక్కడ పింఛన్లు లేవు అక్కడ ఇస్తాన్న రైతుబంధు లేదు రైతు రైతు రుణమాఫీ లేదు ఏది కూడా లేకుండా మొత్తం మీద తెలంగాణ సమాజాన్ని ముంచుతూ ఇంకెన్నాళ్ళు అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఈ పరిస్థితి ఇట్లాగా కొనసాగితే ఇంకా నష్టం జరుగుతుంది తెలంగాణ సమాజానికి కాబట్టి ప్రజలు ఇంకా మేల్కోవాలని చెప్పేసి అందరూ అంటున్నటువంటి పరిస్థితి విశ్లేషకులు అంటూ ఉన్నారు